జై శ్రీమన్నారాయణ. ఐశ్వర్య ప్రదక్షిణ ఏంటి అమ్మ ఐశ్వర్య ప్రదక్షిణ అని అంటున్నారు అని అంటేనండి, అసలు నిజంగా చాలా 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 శక్తివంతమైన ప్రదక్షిణ. మనం ఎన్నో రకాలుగా ఎన్నో దేవాలయాల్లో మనం ప్రదక్షిణ చేస్తుంటామని, కానీ ఇప్పుడు నేను చెప్పిన విట్టుగా గనక మీరు చేసినట్టయితే అష్టైశ్వర్యాలు కూడా మీ సొంతం అవుతాయి. ఏంటి అంటే 7 గోవులండి, 7 ఆవుల్ని గనక పూజించి, పూజించడం అంటే మీరు భారీగా చేసేయమని నేను అట్లా పోని, మీరు పూజించలేరు అని అంటే గనక 7 ఆవులు ఎక్కడున్నాయో చూసుకుని, మీరు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే క్లియర్ చేయమని స్వామివారిని ఆ ఏడు ఆవులు చుట్టూ 16 ప్రదక్షిణాలు చేయండి. అంటే మీరు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి దేవతల గురువు బృహస్పతి. అంటే బృహస్పతిని మనం డబ్బుకనే కాకుండా, చదువుకనే కాకుండా ఎన్నో రకాలుగా కూడా స్వామిని మనల్ని ఆకర్షించాలి ఆ స్వామి అనేసి మనం కోరుకుంటామండి. ఆ స్వామి ఏం చేశారంట, ఈ 7 గోవుల్ని కూడా ప్రదక్షిణ చేసి, 7 గోవుల్ని కూడా పూజించి, సకల దేవతలు అంటే 3 కోటి దేవతలకి కూడా ఆయన ఒక గురువు అయిపోయారు. అందరికి మనకు తెలిసిన విషయం, రాక్షసుల గురువు ఎవరంటే శుక్రాచార్యులని, అలాగే దేవతల గురువు ఎవరు అంటే బృహస్పతి అనేసి అందరికీ తెలుసు. అయితే ఇంద్రుడు చూడండి, ఇంద్రుడు గురించి మనకు తెలుసు, ఆయన ఎవరు, సకల భోగాల్ని అనుభవిస్తున్నాడు. ఇంద్ర పదవి అంటారు. ఇంద్ర పదవి అంటే ఇంక అక్కడ అసలు దరిద్రం అన్న దానికి పదవ్యానికి అసలు తెలియదు అనమాట అండి. అక్కడ అంత అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తారంట. కాబట్టి ఇంద్రుడు కూడా ఏం చేశారంట, ఆయన కూడా ఈ సకల అంటే 7 గోవుల్ని కూడా ప్రదక్షిణ చేసి అష్టైశ్వర్యాలని కూడా సొంతం చేసుకున్నారంట. అంటే ఈ కలికాలంలో ఈజీగానండి మనం ఏది తెచ్చుకోవాలనుకున్నా కూడా ఒక మంత్రంలోను, ఒక ధ్యానంలోను, ఒక పూజలోను కూడా ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి మీరేం చేస్తారంటే, మీరు డైలీ చేసినా 7 రోజులు చేసినా చాలా సంతోషం, లేదు అని అనుకుంటే ఒక గురువారం మొదలు పెట్టుకోండి. గురువారం నుంచి ఈ గురువారం 7 ఆవుల దగ్గరికి వెళ్ళి మీరు చుట్టూ ఆ 16 ప్రదక్షిణాలు చేసి, మీరు అరటి పళ్ళు అయినా పెట్టచ్చు, లేదంటే ఏ పండో ఫలమో మీరు పెట్టుకోండి. అలా 7 గురువారాలు, 7 అంటే మీరు గురువారం 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 అయినా చేయొచ్చు, లేదు గురువారం మొదలుపెట్టి మీరు 7 రోజులు, 7 అంటే రోజు అంటే గురువారం శుక్రవారం శనివారం అలా డైలీ అయినా సరే మీరు చేసేయచ్చు. ఎంత అదృష్టాన్ని మీరు పొందగలుగుతారో అది మీకే తెలుస్తుంది తప్ప ఇతరులకి మీరు చెప్పి అది ఎంతో సంతోషంగా మీరు చెప్పగలిగితేనే మీ మనసులో ఉన్న భావన అనేది వాళ్ళకి అర్థం అవుద్ది. ఆ ప్రదక్షిణ వల్లే మీరు అంత శక్తిని పుంజుకున్నారన్న సంగతి మీ మనసు గ్రహించాలి, అలాగే మీరు గ్రహించాలి. కాబట్టి మీరు ప్రదక్షిణ చెయ్యాలి అని అనుకుంటే చెయ్యండి, విశేషమైన అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. జై శ్రీ.